Hello viewers, welcome to Telugu DSCll classes. This is Amadashi. Then manam sankhya vyavasthaku sambandhinchi parts roopamlo some important key points formulas ni discuss cheskuntu velthanu. Padavu, baruvu, dravyam veetiki sambandhinchi pramanalu very very important andi. Maniki padaviki pramanam meter andi. Padaviki pramanam meter. Maniki padavuni meter lo kolustaru. Maniki padavu, baruvu, dravalaku sambandhinchina ప్రమాణాలు అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, 1 కిలోమీటర్ ఇజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు. 1000 మీటర్లు అనేవి మనకి, 1 కిలోమీటర్ అనేది మనకి 1000 మీటర్లకు సమానం. 1000 మీటర్లు అనేవి 10,000 సెంటీమీటర్లకు సమానం. 10,000 సెంటీమీటర్లు 10,00,000 మిల్లీలీటర్లకి సమానం అన్నమాట. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లకి సమానం. 100 సెంటీమీటర్లు అంటే 1000 మిల్లీమీటర్లు. 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు. ఈ విధంగా మనకి మస్ట్గా తెలియాలన్నమాట. ఇవన్నీ మనకు తెలియాలి. ఈక్వల్ ఏ విధంగా ఈక్వల్ అవుతున్నాయి మనకి, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లకి ఈక్వల్ కదా. ఈ విధంగా ఈక్వాలిటీ జరిగే ప్రతి మీటర్ యొక్క పడవ యొక్క ప్రమాణం అనేది మనకి తెలియాలన్నమాట. సో పడవల్ని మీటర్లో కొలుస్తారు. ఈ విధంగా మనకి మీటర్లు అనేవి మనకి ఇలా డివైడ్ చేసుకోవాలన్నమాట. మనం సమ్స్ చేస్తున్నప్పుడు మనకి సెంటీమీటర్స్ వచ్చినప్పుడు మిల్లీలీటర్లో, సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్లోకి ఇచ్చినప్పుడు 1000 మిల్లీమీటర్లో మార్చుకుని మనం సమ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, బరువుకి ప్రమాణం వచ్చేసరికి మనకి కిలోగ్రామ్ అండి. బరువుని కిలోగ్రాముల్లో కొలుస్తూ ఉంటారు. అయితే 1 కిలోగ్రామ్ ఇజ్ ఈక్వల్ టు 1000 గ్రాములకు సమానం అనమాట. 1 కిలోగ్రామ్ అనేది మనకి 1000 గ్రాములకి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ ద్రవాల పరిమాణాన్ని మనకి లీటర్లో కొలుస్తారండి. ద్రవాలను మనం లీటర్లో కొలుస్తాం. 1 కిలో లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లకు సమానం. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లకు సమానం అనమాట. సో ఇవి కూడా మస్ట్గా మీకు రావాలి. మీరు సమ్ చేస్తున్నప్పుడు తప్పకుండా మీరు లీటర్లోకి మిల్లీలీటర్లోకి మార్చాల్సి ఉంటుంది అనమాట. సెంటీమీటర్స్లోని మిల్లీమీటర్స్లోకి కట్టా మార్చి రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మనకు తప్పకుండా తెలియాలి. వచ్చేసరికి స్థాన విలువలు అండి. స్థాన విలువలు అనేవి మనకి చూడండి 2 విలువలు ఉంటాయి. ముఖ విలువ మరియు స్థాన విలువ. ముఖ విలువని ఫేస్ వాల్యూ అంటారు. స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ అనమాట. చూడండి, ఒక అంకెకు ఉండే అసలు విలువను దాని యొక్క ముఖ విలువ అంటారు. ఒక అంకెకు ఉండే అసలు విలువనే ముఖ విలువ అంటారు. స్థాన విలువ అంటే స్థానం. ఒక అంకెకు స్థానం వలన కలిగే విలువని స్థాన విలువ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అయితే చూస్తే మీకు ఎగ్జాంపుల్ 27లో 2 యొక్క ముఖ విలువ అనేది 2 అవుతుంది అనమాట. 2 యొక్క ముఖ విలువ 2 అవుతుంది. 7 యొక్క ముఖ విలువ 7 అవుతుంది. అదే 2 యొక్క స్థాన విలువ అంటే 20 వస్తుంది. 2 యొక్క స్థాన విలువ ఏమొస్తుంది మనకి? 20 వస్తుంది. 7 యొక్క స్థాన విలువ అంటే మనకి 7 వస్తుంది. ముఖ విలువ కూడా 7 వస్తుంది అనమాట. అంటే మనకి స్థాన విలువ అనేది స్థానాన్ని, స్థానం యొక్క విలువను చూపిస్తే, అంకె యొక్క స్థానం యొక్క విలువను చూపిస్తే ముఖ విలువ అనేది మనకి అసలు విలువను చూపిస్తుంది అనమాట. సో ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ వీటి గురించి కూడా మనకి బేసిక్గా తెలియాలి. నెక్స్ట్ చూడండి, సంఖ్యలతో త్రిభుజాలు. మనకి సంఖ్యలు ఏ సంఖ్యలు యూజ్ చేసి త్రిభుజాలని ఏర్పరచవచ్చు అంటే 3, 6, 10, 15, 21 సంఖ్యలను ఉపయోగించి మనం త్రిభుజాలని ఏర్పరచవచ్చు. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనకి క్వశ్చన్స్లో అడగవచ్చు అనమాట. 3, 6, 10, 15, 21 ఈ అంకెలను ఉపయోగించి మనం త్రిభుజాలను అయితే ఏర్పరచవచ్చు. ఈ విధంగా చూసారు కదా, త్రిభుజాన్ని నేను ఏర్పరచాను 3ని ఉపయోగించి. 6, 10, 21 మరియు 15 ఈ సంఖ్యలతో మనం త్రిభుజాలని ఏర్పరచవచ్చు. ఇక చూడండి, ఎన్ని రెట్లు అని ఇచ్చాను కదా. ఎన్ని రెట్లు మనకి, 1 జత అంటే 2 అండి, 1 డజన్ అంటే 12. సో అంటే 12 డజన్లకు సమానం. 1 గ్రోసు అంటే 12 డజన్లకు సమానం. 1 రీము అంటే 20కి సమానం. 1 రీము అంటే మనకి 20కి సమానం. చూస్తున్నారు కదా. అయితే మనకి అచీవర్స్ అకాడమీలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి బోత్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి. అందులో డిస్క్రిప్షన్లో మీకు నేను వెబ్సైట్ లింక్, అచీవర్స్ అకాడమీ యొక్క వెబ్సైట్ లింక్ మరియు శాంపుల్ వీడియోస్ లింకు, కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను. సో మీరు తప్పకుండా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. ఈ విధంగా మనకి 1 జత అంటే 2, 1 డజన్ అంటే 12, 1 గ్రోసు అంటే 12 డజన్లు, 1 రీము అంటే 20కి సమానం. వీటి గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇవన్నీ పూర్ణ సంఖ్యల ధర్మాలు అండి. పూర్ణ సంఖ్యల ధర్మాలు, మనకి పూర్ణ సంఖ్యల ధర్మాలు అనేవి సంకలనంలో ఏ ధర్మాలు అంటే ప్లస్ చేస్తున్నప్పుడు, పూర్ణ సంఖ్యలు ప్లస్ చేస్తున్నప్పుడు ఏ ధర్మాలను అనుసరిస్తాయి, వ్యవకలనం అంటే మైనస్ చేస్తున్నప్పుడు, గుణకారం చేస్తున్నప్పుడు, భాగహారం చేస్తున్నప్పుడు ఎటువంటి ధర్మాన్ని అనుసరిస్తాయి పూర్ణ సంఖ్యలు అనేది మనం చూద్దాం. మనకి సంకలనం చేస్తున్నప్పుడు పూర్ణ సంఖ్యలు
సమృత ధర్మం, శృత్యాంధ్ర ధర్మం, సహచర తస్మాంసం, తస్మాంసం, విలోమం, ఈ అన్ని ధర్మాలని అనుసరిస్తాయండి. పూర్ణ సంఖ్యలు మనం ప్లస్ చేస్తున్నప్పుడు, సంకలనం చేస్తున్నప్పుడు ఈ ధర్మాలన్నింటిని పూర్ణ సంఖ్యలు పాటిస్తాయి. వేవకాలు చేస్తున్నప్పుడు కేవలం సమృత ధర్మాన్ని మాత్రమే పాటిస్తాయి, మిగిలిన ఏ ధర్మాన్ని పాటించవు పూర్ణ సంఖ్యలు. గుణకారంలో వచ్చేసరికి అన్ని ధర్మాలని పాటిస్తాయి కానీ విలోమ ధర్మాన్ని పాటించవు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. భాగహారంలో అయితే మొత్తం అసలు ఏ ధర్మాన్ని కూడా పాటించవు, సమృత ధర్మాన్ని కానీ, శృత్యాంతర, సహచర, గుణకార, తస్మ ఏ ధర్మాలను కూడా పూర్ణ సంఖ్యలు భాగహారం చేస్తున్నప్పుడు పాటించవు అన్నమాట. ఈ విధంగా మనం ఈ పూర్ణ సంఖ్యల ధర్మాల పట్టిక గురించి కూడా మనకి ఐడియా ఉండాలి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ బిట్ చూద్దాం. పూర్ణ సంఖ్యలు గుణకారంలో ఈ ధర్మాన్ని పాటించవు. నేను మీకు చెప్పాను కదా, బాక్స్లో మనం పూర్ణ సంఖ్యలు అనేవి విలోమ ధర్మాన్ని పాటించవు. క్రింది వాటిలో సహచర ధర్మాన్ని సూచించేది ఏంటంటే ఇదండి, మనకి ఏ ప్లస్ బి ఇంటూ ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇదేంటంటే మనకి సహచర ధర్మాన్ని సూచిస్తుంది. ఈ క్రింది వాళ్ళ శృత్యాంత ధర్మాన్ని సూచించేవి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అనేవి మనకి శృత్యాంతర ధర్మాన్ని సూచిస్తాయి. నెక్స్ట్ చూడండి, ఏబీలు రెండు సంఖ్యలు అయినప్పటికీ ఏ ఇజ్ ఈక్వల్ టు బి అయితే బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఏ సంఖ్యాధర్మం. ఏ సంఖ్యాధర్మం అంటే సౌష్ఠవ సంఖ్యాధర్మం అండి. మనకి ఏ ఇజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు ఈ ధర్మం అనేది ఏంటంటే మనకి సౌష్ఠవ ధర్మం అని పిలుస్తాం. నెక్స్ట్ చూడండి, 0.3లో అవధి వచ్చేసరికి ఒకటి అండి. మనకి 0.3లో అవధి ఏంటి, ఒకటి. అంటే ఇక్కడ మనకి ఎన్ని బార్స్ ఉన్నాయి కదా, పైన బార్ అనేది ఒక సంఖ్యకే ఉంది కాబట్టి ఒకటి అవుతుంది. అలా కాకుండా రెండు సంఖ్యలకి మనకి బార్ ఉంటే కనుక అప్పుడు మనకి అవధి అనేది ఏంటంటే రెండు అవుతుంది. చూడండి, ఇక్కడ వ్యవధి అనేది ఏంటంటే మూడు. అంటే ఏ సంఖ్యకి బార్ ఉందండి, వ్యవధి మూడుకి ఉంది కాబట్టి ఇక్కడ మూడు ఉంటుంది. అదే 5కి 6కి పైన బార్ ఉంటే కనుక 6 లేకపోతే 7 అనేది వస్తుంది అన్నమాట. ఈ విధంగా అవధి వ్యవధి అనేది మనకి విధంగా ఉంటుంది. అకర్ణీయ సంఖ్యల గుణకార తస్మం అనేది మనకి ఒకటి. అకర్ణీయ సంఖ్యల గుణకార తస్మం అనేది మనకి ఒకటిగా ఉంటుంది. అకర్ణీయ సంఖ్యలో గుణకార తస్మం అనేది మనకి ఒకటి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఉంది కదా, అనేది ఏ ధర్మం అంటే విభాగ్ని న్యాయ ధర్మం అండి. ఈ విధంగా ఉండే దాన్ని మనం ఏమి పిలుస్తామంటే విభాగన్యాయ ధర్మం అని పిలుస్తాం. కింది వాళ్ళ వర్గ సంఖ్య రెండు, రెండుని వర్గ సంఖ్య అని పిలుస్తాం. అతి చిన్న పూర్ణాంకం ఏమిటంటే మనకి 0 అన్నమాట. సో ఈ వీడియోలో మనం సంఖ్యా వ్యవస్థ సంబంధించి, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని, మ్యాథ్స్ సంబంధించి మరి ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుంటాం. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.